సమాజంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న సమస్యలలో డయాబెటీస్ సమస్య కూడా ఒకటి ఈ డయాబెటీస్ ఇది వరకు రోజుల్లో కేవలం ముసలి వారికి అలాగే వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది కానీ రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో మార్పులు రావడంతో పాటుగా ఆహార అలవాట్లలో మార్పులు రావడంతో షుగర్ వ్యాధి చిన్న వయసు వారికి కూడా సోకుతుంది దీంతో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎంతో ఇష్టమైన తిండిని కూడా తినలేక చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు డయాబెటీస్ ఉన్న వారు ఎటువంటి పదార్థాలు తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు ముల్లంగి తింటే ఏమైనా జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్న ముల్లంగి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ముల్లంగి తీసుకోవడం అవసరం ముల్లంగిలో చక్కెర ఎక్కువగా ఉండదు అలాగే కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇది రక్తంలో క్లోజన్ అభివృద్ధిని నియంత్రిస్తుంది ముల్లంగిలో అనేక యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి మధుమేహ వ్యాధి గ్రాస్తులకు ముల్లంగి ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పుకోవచ్చు ముల్లంగిలో ఉండే పీచు ఆకలిని నియంత్రిస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నియంత్రించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది మలబద్ధకం అజీర్ణం ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలను నివారించడానికి ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తపోటు సమస్యలను తగ్గించగలదు ముల్లంగిలో ఉండే ఫ్లేవనాయిడ్లు త్రీ రాడికల్స్ తో పోరాడి శరీరానికి హాని కలగకుండా కాపాడుతాయి ముల్లంగిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తొలగిస్తుంది ఈ కూరగాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది కిడ్నీ లో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది ఇది శరీరానికి సురక్షితంగా ఉంచడంతో సహాయపడుతుంది ముల్లంగి టాక్సిన్స్ ను విడుదల చేయడంలో ఆలయం నుండి ఆహారకరమైన శాంతాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది ముల్లంగిలో సహజమైన నైట్రేట్లు ఉన్నాయి ఇవి శరీరంలో రక్త ప్రసవను మెరుగుపరచడంలో సహాయపడుతుంది